దేవుని నామానికి మహిమ. మరి సహోదరి పేరు సంధ్య. ఇక్కడ చాలా మందికి తెలీదు మనటువంటి కోటస్ సందులోని వాళ్ళు ఉన్నారు. తన భర్త పేరు కిరణ్. అతను చనిపోయాడండి ఈ మధ్య కాలంలో. మరి సులోచన అంటే ఒక పెద్ద కోడలు ఈమె. మరి సహోదరికి ఏమైందంటే గత 3 నెలల నుంచి, అంటే వాళ్ళ భర్త చనిపోయిన కాడ నుంచి, మరి తను అన్కాన్షియస్లకు వెళ్ళడము, అలాగా ఏదోగా ఉండము, దిగులుగా ఉండము, అలా ఉండడం జరిగిందంట. అలా ఉండిన సమయంలో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఊరికి వెళ్ళి రావడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయికి ఎఫెక్ట్ అటాక్ అయ్యింది. ఆ అటాక్ అయిన తర్వాత అంటే ఆ దురాత్మ తన భర్త పేరు చెప్పడము, ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పడం వల్ల అందరు ఏమనుకున్నారంటే, వాళ్ళ మమ్మీ ఏమో నా కొడుకు వచ్చాడులే, ఈ అమ్మాయి ఏమో నా భర్త వచ్చాడు అనేసి అట్లాగా వదిలేశారనమాట. ఒక 2-3 నెలలు అట్లాగా జరిగింది. ఆ తర్వాత మన దగ్గరికి రావడం జరిగింది. మరి ప్రార్థన కూడా చేశాము. ఫస్ట్ ఒక రోజు విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయికి చాలా ఒళ్ళు బాగాలేకొచ్చేసింది. మరి పడుకొని దొల్లడము అంత భయంకరంగా ఉండింది అనమాట. మళ్ళా 2 వారాలు ఉపవాస ప్రార్థన జరగడం జరిగింది వాళ్ళ కుటుంబంలో. మరి మొదటి వారం అయితే చాలా, మరి ఎంత అంటే అంత భయంకరంగా పాప ఎగిరింది అమ్మాయి. ఆ తర్వాత 2వ వారానికంతా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ దురాత్మ ప్రభావం నుంచి విడిపించి మరి పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవంలోకి బిడ్డను నడిపించాడు. ఈరోజు సంఘంలో సాక్షిగా నిలబెట్టాడు. త్వరగా మరి బిడ్డకి విడుదల ఇచ్చాడు. మరి సాక్షిగా నిలబెట్టాడు. తన్ని తన కుటుంబాన్ని దేవుడు ఇంకా బలపరచాలని, సంపూర్ణ రక్షణలోకి వాళ్ళ కుటుంబం అంతా రావాలని మనం అందున ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మరి దినము బిడ్డని సాక్షిగా నిలబెట్టినందుకు, మరి ఈ యొక్క బిడ విషయంలో మరి ప్రత్యేకించి సేవకుల్ని దేవుడు బలపరిచినందుకు, మరి గొప్ప కార్యములు చేసినందుకు దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్.